అసలు ఇవాళ చైనా తోటి గొడవ వచ్చింది కాబట్టి పబ్జి గేమ్ నిషేధించడం భారత పాలకుల దౌర్భాగ్యం ఎందుకంటే ఏనాడో అది అడుగు పెట్టకుండా చేయాల్సినటువంటి గేమ్ యువత పాలిట యువతలో క్రియేటివిటీని దెబ్బతీసింది సృజనాత్మకతను దెబ్బతీసింది శ్రమశక్తిని దెబ్బతీసింది ఇవాళ చైనాలో ఫేస్బుక్ కూడా ఎందుకు లేదండి అంటే దేశ ఉత్పాదక శక్తి పడగొట్టేటువంటి ఏది వద్దనుకుంటారు వాళ్ళు బాబు వచ్చావా ఒక 5 మినిట్స్ దిగుతా 2-3 మినిట్స్ ఓకే ఇప్పుడే మౌతది బంద్ చేసినా కాబట్టి ఇవాళ చైనాలో సింగపూర్ లాంటి చోట్ల కూడా రకరకాల ఇంటర్నెట్ సర్వీసెస్ని కంట్రోల్లో పెడతారు బ్యాన్ చేస్తారు ఎందుకు ఇవాళ చైనాలో ఫేస్బుక్ కూడా ఎందుకు ఉండదండి అంటే ఆ దేశ యువతని మత్తులో ముంచెత్తేది దేశ ఉత్పాదక శక్తిని దెబ్బతీసేది యువతలో ఉండేటువంటి శ్రమశక్తిని దెబ్బతీసేది ఇటువంటి ఎంజాయ్మెంట్కి రిక్రియేషన్కి అలవాటు చేసేవి ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో బార్ పెడతారు లేకపోతే నిషేధిస్తారు నియంత్రిస్తారు కానీ భారతదేశంలో పోర్న్ సైట్స్ 3 లక్షల పోర్న్ సైట్స్ ఇతర దేశాల్లో నిషేధించిన పోర్న్ సైట్స్ భారతదేశంలోకి వస్తాయి అసలు నేను అడుగుతున్న చైనాతో కయ్యం వచ్చాక నిషేధించడమే సిగ్గుచేటు పనికి మాలిన పబ్జి గేమ్ని ముందే ఎందుకు అనుమతి ఇచ్చారు భారత పాలకులు అంటే భారత పాలకులకి నవశక్తి యువశక్తి మత్తులో పడుకోవాలా మత్తులో జోగొట్టాలా వాళ్ళు మందులో మునిగి తేలాలా పబ్జి గేములు లాంటి చెత్త గేములు ఆడాలా అందుకే ఇన్ని రోజులు మీరు అనుమతించారు బ్యాన్ చేసే ముందు అది అనుమతించినందుకు యువతకు నష్టం చేసినందుకు చెంపలేసుకుని క్షమాపణలు చెప్పి ఇప్పుడు బ్యాన్ చేస్తే బాగుంటుంది ఏదో చైనా మీద గొడవ పడి బ్యాన్ చేయడం ఏంటి పబ్జి కావచ్చు టిక్ టాక్లు కావచ్చు దానివల్ల ఏం ఉపయోగం చూసింది ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేశారు చైనా పెట్టుబడిదారులకు డబ్బులు కట్టబెట్టడానిక చైనా పెట్టుబడిదారులతో పాటు మీ పెట్టుబడిదారులు బాగుపడ్డానిక జవాబు చెప్పండి భారత పాలకులకి ప్రజల పట్ల బాధ్యత ఉంటే మోడీకి బీజేపీ పాలకులకి నియతుంటే నీతుంటే ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఇన్ని రోజులు దానివల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రజల మీద రుద్దారు చెప్పి బ్యాన్ చేస్తే బాగుంటుంది ఏ యాప్లైనా ప్రజలకు ఉపయోగం లేనివి విద్యార్థులకి యువతకి నష్టం కలిగించేవి అవి నిషేధించడం కరెక్టు అది చైనా మీద గొడవ పెట్టుకుని కాదు మీరు బాధ్యత చేస్తుంటే కొంచెం బాగుండేదని నేను అనుకుంటున్నాను ఇంకొకటి అంటే ఇప్పుడు ఇన్ని యాప్స్ బ్యాన్ చేశారు కదా ఆర్థికంగా అంటే భారతదేశానికి ఏమైనా నష్టం ఉందా లేకుంటే ఆర్థికంగా చైనా నష్టపోతుందా చైనా ఎంత నష్టపోతే మనకు ఎందుకండి చైనా ఒక పెట్టుబడిదారు దేశంగా ఉంది చైనా ఏమైనా కమ్యూనిస్ట్ దేశమా కాదు చైనా ఒక పెట్టుబడిదారు దేశం ప్రపంచ ప్రజల మార్కెట్ని ప్రపంచ ప్రజల అవసరాలని తామే క్యాచ్ చేసుకుందాం అన్నట్టుగా ఇవాళ ప్రపంచం మీదకి వస్తుంది చైనా మార్కెట్ ఆ చైనా మార్కెట్లో మనకు అవసరమైన ప్రోడక్ట్స్ని తీసుకోవడం వేరు కానీ మనకు అవసరం ఉన్నా లేకున్నా వాటిని రుద్దుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి ఇట్లా ఈ టిక్ టాక్లు పబ్జీలు ఇంకా 118 యాప్లు అన్నారు అందులో ఉపయోగపడేవి ఏమున్నాయి ఒకవేళ ఉపయోగపడేవి ఏమన్నా ఉంటే వాటికి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే తప్పలేదు లేదా ఒకవేళ ఉపయోగపడేవి అవసరం ఉందంటే అంగీకరించినా తప్పలేదు నా దృష్టిలో అవి ప్రజలకు మేలు చేసేవైతే అనవసరంగా ఈ దౌత్య సంబంధాల పేరుతో వాటిని నిషేధించాల్సిన పని లేదు కానీ అవి పనికి మాలిన అయితే ముందే చేయాల్సింది ఇప్పటికైనా చేస్తున్నారు అది అవసరమే అదే సమయంలో టిక్ టాక్ పోతే షేర్ చాట్ అంటే ఆల్రెడీ ఒక చెత్తది పోయింది పేడ వదిలింది ఈ పేరుతో అయినా అంటే దానికి ఆల్టర్నేటివ్ మన ఇండియాలోనే మనం డెవలప్ చేసుకుంటున్నాం మన ఇండియన్సే చేస్తున్నారనే ఒక చెత్త ఆలోచనలతో వస్తుంది అంటే నీతి లేని విలువలు లేని బీజేపీ పాలకులు వాటికి ఆల్టర్నేటివ్ లోకల్గా తయారు చేసుకోమని చెప్పడం కూడా బాధ్యత రాజ్యం అంటే చైనా వాడి యాపులతో మత్తులో అన్న మునుగుండాల ఆ చెత్త సంస్కృతి కన్నా అలవాటు పడాలా ఒకవేళ చైనాతో గొడవ వచ్చింది కాబట్టి అవి నిషేధించాం కాబట్టి మళ్ళీ ఆ చెత్త వదిలేస్తే ఎట్లా మన యువత ఆలోచిస్తారేమో మన యువత చైతన్యంతో ప్రశ్నలు మొలకెత్తుతాయేమో వాళ్ళ మెదళ్లలో చైతన్యంతో మొలకెత్తుతాయేమో విత్తనాలు ఆ చైతన్యం మళ్ళీ మనకేమన్నా సెగలాగా రగులుకుంటుందేమో అని ఆల్టర్నేటివ్ మళ్ళీ అవే కావాలట వీళ్ళకి ఆ పబ్జీ లాంటివే కావాలి ఆ టిక్ టాక్ లాంటివే మళ్ళీ షేర్ చాట్లు కావాలి ఇంకేదో పేర్లు నాకు ఇప్పుడు గబుక్కుని గుర్తు రావట్లా అవి ఆల్టర్నేటివ్ అంట ఎందుకండి చెత్త వద్దన్నాక వదిలించుకున్నాక ఆ చెత్తను మళ్ళీ ఎందుకు పూసుకుంటున్నారు మళ్ళీ ఎందుకు రుద్దుకోమని చెప్తున్నారు అంటే యువతని మద్యం మత్తులోనో మాదక ద్రవ్యాల మత్తులోనో
చెత్త సంస్కృతి మత్తులోనో విష సంస్కృతి మత్తులోనో ముంచుంచడమే మీకు కావాలా ముంచెత్తడమే మీకు కావాలా కాబట్టి పాలకులు ఆలోచించాలా మీరు చెప్తున్న వేల సంవత్సరాల సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర భారతదేశంలో మనకి ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ విలువలు ఇవాళ మీరు ప్రజలకి నేర్పండి అందులో ఉన్న మంచిని నేర్పండి అందులో ఉన్న చెత్తనేమో రుద్దుతారు మంచినేమో వదిలేస్తారు ఇవాళ బయట ప్రపంచ దేశాల్లో ఉన్న చెత్తంతా ఎందుకు పూసుకుంటున్నారు ఎందుకు ఈ పబ్ కల్చరు ఎందుకు ఈ పబ్జీలు ఎందుకు ఇవన్నీ ఈ విష సంస్కృతి అవసరమా మనకి మీరు మాట్లాడుతున్న భారతీయ సంస్కృతి విలువలు అని బోగస్ మాటలు కాకపోతే ఈ భారత పాలకులకి నిజంగా భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉన్న భారతీయ విలువలు చరిత్ర గుర్తున్న ఇవాళ వస్తున్న ఈ మార్కెట్ సంస్కృతిని బంద్ పెట్టాల సామ్రాజ్యవాద విష సంస్కృతిది ఆయా దేశాలని యువతని చెత్తలో ముంచెత్తి ఆ యువతని బాధ్యతారాహిత్యంగా మార్చినటువంటి ఆ చెత్త సంస్కృతిని మనకి ఎందుకు అనుమతిస్తున్నారు వేల ఈరోజు కోట్లాది ప్రజలు 120 కోట్ల ప్రజలున్న అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉండవలసిన చోట ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో అవి తీసుకురావడం ద్వారా పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి తప్ప అది విదేశీ పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదుల దేశీయ పెట్టుబడిదారుల ఇప్పుడు విదేశీ పెట్టుబడిదారులు దోచేసే కాడ దేశీయ పెట్టుబడిదారులను తేవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలని ఒక శ్రమ సంస్కృతిలో ఒక గ్రామీణ పరిశ్రమలు లేకపోతే స్వయం పోషకంగా తయారు చేసే స్వీయ పరిశ్రమలు లేకపోతే వాళ్ళకి జీవనోపాధి కల్పించేటువంటివి ముఖ్యంగా కాటేజ్ ఇండస్ట్రీస్ విలేజ్ ఇండస్ట్రీస్ అట్లాగే నగరాల్లో పట్టణాల్లో యువతని ఉత్పాదక శక్తి పెంచే విధంగా స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో తీసుకెళ్లేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఇప్పటివరకు కలగలేదు ఇక ముందైనా ఆ వైపుగా అంటే అతిపెద్ద జనాభా ఉన్న ఈ దేశంలో ఎక్కువ యూత్ ఉన్నారు ఆ ఎక్కువ యూత్ ఒట్టిగా చీట్ల పేకలాడుకుంటూ లుంగీ లేకబెట్టి చీట్ల పేకలాడుకుంటూ ఊర్లలో పొంగనాలు కొట్టుకుంటూ తిరిగే యూత్ని స్కిల్ డెవలప్మెంట్ వైపు మళ్లించాలి మన రాష్ట్రంలో ఒరిస్సా నుంచి బీహార్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి పనిచేసుకుంటారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మనం మేము మైగ్రెంట్స్ అప్పుడు చూసాం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంతమంది మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు అంటే మనకి బాగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందా లేకపోతే మన పిల్లలందరికీ సరిపడా మన గ్రామాల్లో ఇవాళ తెలంగాణ గ్రామాల్లో యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉందా అండి వాళ్ళందరూ బేవారసుగా తిరుగుతున్నారు కాబట్టి ఆ బేవారసుగా తిరిగే వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పబ్జి గేమ్లు టిక్టాక్లు చెత్త చెదారం పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చూసే కన్నా వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ వైపు తీసుకురండి వాళ్ళందరికీ రకరకాల అవసరాలు ఇవాళ మన దేశంలో ఇళ్ళు కడుతున్నారు లేకపోతే రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాటికి బీహార్ ఒరిస్సా మధ్యప్రదేశ్ యూపీ ఎంతమంది వస్తున్నారు చూసాం మొన్న మేము స్వయంగా పంపించాం వాళ్ళని బస్సుల్లో ఎక్కించి ఆ స్థానంలో మన యూత్ పనిచేసేలాగా ప్రోగ్రామ్స్ చేయాలి అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండాలి ఆయా మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండాలి కాబట్టి ఇప్పటికైనా 118 యాప్లే బంద్ చేయడమే కాదు వాటికి ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా తీసుకురాకుండా నిజంగా యూత్ని ఒక క్వాలిటేటివ్ యూత్ ఒక చైతన్యవంతమైన యువతరాన్ని నవతరాన్ని తయారు చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.